చూసావా, మనసులో ఉన్న మాట చెబుదామంటే పాటలు కూడా ఆగడం. ప్రకృతే కనికరించడం. ఏం చేయను, నువ్వు నాలో ఉన్న ప్రేమను నీతో చెప్పాలని ఎదురు చూస్తున్నావు, నేను ఎదురు చూస్తున్నాను సమయం సందర్భం. కానీ ప్రియా, వయస్సు దాటిపోతుంది. ఎలా ఎలా, ఇంకెన్ని సంవత్సరాలు నువ్వు చెప్పు, నీకేం కాదు, నాకే ఎలాగో ఉంది. ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, మూడు సంవత్సరాలు కాదు, నాలుగు సంవత్సరాలు కాదు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, ఇంకెన్ని సంవత్సరాలు. నా వయసు పెరుగుతుందని ఏనాడు ఆలోచించట్లేదు. లక్కీగా నాకు ఇంకా బ్లాక్ హెయిర్ ఉంది కాబట్టి సరిపోయింది. అంతే అయిపోయి 60-65 సంవత్సరాల తర్వాత అప్పుడు నీ మనసులో ఉన్నటువంటి మాట చెప్తే నేనేటి చేసేది. అప్పుడు నువ్వు చెప్పినా వేస్టే కదా. అప్పుడు నువ్వు వచ్చి ప్రేమంటే మనసుకు సంబంధించింది, శరీరానికి కాదు అని ఏదో స్పిరిచువల్ నాలెడ్జ్ మాట్లాడితే తట్టుకోవడానికి నేను ఉండాలిగా. అప్పుడు నేను కట్టెను చేతిలో పట్టుకొని అడుగులో అడుగేసుకుంటూ నీ దగ్గరికి వచ్చేసి ఎన్ని సంవత్సరాల తర్వాత నీ మనసులో ఉన్నటువంటి మాట చెప్పావా ప్రియా? నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు చెప్తా అని నాకు ముందే తెలుసుంటే నేనేదో ఒకటి ఆల్టర్నేట్. అటు ఆల్టర్నేటివ్ మిస్ అయింది, ఇటు లేటర్ నైట్ స్టార్ట్. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెల్లారిందో ఈ మావా విత్ ఆర్జే మావా మహేష్. సో బ్యూటిఫుల్ సాంగ్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేసాయి చక్కగా. మావా ఈరోజు లైవ్ షో 28 డిసెంబర్ సమయం 7:40, 42, 43 ఏదో ఒకటి. మీ ఏజ్ అంతా ఓకేనా? ఓకే, ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. రేపు ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి? పాప, నేను 6 పెళ్ళిళ్ళు అటెండ్ కావాలి. ఈ 6 పెళ్ళిళ్ళలో చాలా అన్ని ఇంపార్టెంట్ మ్యారేజెసే, ఒకటి మాత్రం గుంటూరులో ఉంది. ఆ గుంటూరులో ఉన్నటువంటి పెళ్ళి మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లోకల్లో ఉన్నాయి కూడా చాలా ఇంపార్టెంటే. మరి నేను ఏం చేయాలి, నేను ఎక్కడికి పోవాలి? మార్నింగే 6 గంటలకు చక్కగా రెడీ అయ్యి ముస్తాబయ్యి ఇక బయలుదేరతా. ఫస్ట్ పెళ్ళోళ్ళ దగ్గరికి పోతా, కనబడతా. ఏ కంగ్రాచులేషన్స్, ఇక్కడే ఉన్నా ఈ పనులు అవి చేస్తూ ఉన్నాను అని కాసేపు పిల్లోడితో మాట్లాడాలి. ఇంకోరి దగ్గరికి వెళ్ళాలి, చెలమ దగ్గరికి. చెలమ మంచిగా రెడీ కావాలా ఈరోజు అని చెప్పేసి ఆ పిల్లతో కాసేపు మాట్లాడేసి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి అరే ఎక్కడ పోలేదు మామ ఇక్కడే ఉన్నా అని చెప్పి ఆ నుంచి జంప్ కావాలి. అలా 5 కనిపించేసి మధ్యాహ్నం 12 గంటలకు 1 o'clock నేను ట్రైన్ ఎక్కేస్తే కరెక్ట్గా 5 గుంటూరులో ఉంటాను. గుంటూరుకి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి 7 o'clock మ్యారేజ్ ఉంది, వాళ్ళకి కనబడేసి తింటాం లేకుంటే లేదు. మళ్ళీ 7:50 వందే భారత్ ట్రైన్ ఎక్కాననుకో, ఇక్కడికి వచ్చే వరకు 11:30 అవుద్ది. ఇది రేపటి నా స్కెడ్యూల్. ఈ 6 పెళ్ళిళ్ళకు ఒకటే డ్రెస్ వేసుకోవాలా లేకుంటే 6 డ్రెస్సులు వేసుకోవాలనేది నాకు అర్థం కావాలి. ఓకే, రేపు చాలామంది వస్తారు అక్కడికి, మంచిగా రెడీ కావాలి. ఆల్రెడీ
కొన్ని కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, నేనేమనను, మీరే ఫిలప్ చేసుకోవాలా. ఓకే, అందుకోసమే నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా. చాలామంది అంటుంటారు ఈరోజు ఉన్నటువంటి ప్రేమ రేపు ఉండదు, రేపు ఉన్నటువంటి ప్రేమ ఎల్లుండి ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజమే కావచ్చు, తొందరగా చెప్పేసేయండి ప్లీజ్, లేకుంటే రతన్ టాటాలాగా అయిపోతాను. రతన్ టాటా కూడా ఒక ఆమెను ప్రేమించాడు, అమెరికాలో, ఇండియాకు వచ్చాడు. ఆమె, నాకు బిజినెస్ ఉన్నాయి, నేను ఇండియాకి వెళ్ళాలి అంటే, నో, యూఆర్ నాట్ సపోజ్ టు గో టు ఇండియా, స్టే హియర్, లీడ్ ద లైఫ్ హియర్. నో, మా నాన్నగారు బిజినెస్ చేసేవాడు, నేను ఆయనతోటే ఉండాలి, ఆయనకు సపోర్ట్గా ఉండాలి, నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి. నీకు అమెరికాలో ఏమేమి ఉన్నాయో ఇండియాలో కూడా అదే ఏర్పాటు చేస్తాను నీకు. అమెరికాలో నువ్వు టెస్లా కార్ డ్రైవ్ చేస్తున్నావు అనుకో, ఐల్ బై ఫర్ యువర్ టెస్లా కార్. అమెరికాలో చాలా బ్యూటిఫుల్, చాలా పెద్దది స్పేషియస్ హౌస్ కావాలనుకో, స్పేషియస్ హౌస్. అండ్ ఎలాగో వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది, ఓకే. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, అండ్ అమెరికాలో ఉన్నటువంటి ఫుడ్. నీకు ఆ ఇల్లు కూడా సేమ్, ఇప్పుడు ఈ న్యూజెర్సీ, న్యూయార్క్, ఈ డాలస్లో ఉండే ఇల్లు ఎలా ఉంటాయో సేమ్ యాస్టీస్గా అట్లనే కట్టిస్తా. నువ్వు ఇండియాకి రా అంటే ఆమె రాలేదట, రాకుంటే సరే నీ ఇష్టం అని చెప్పేసి బతిలాడాడు, దండం పెట్టాడు, కాలు మొక్కాడు. ఏం కాదు, ఇక్కడ మనకు కావాల్సింది పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు. నువ్వు కంఫర్ట్గా ఉండాలి, నేను కంఫర్ట్గా ఉండాలి, ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఒక జీవనం గడపాలి, ఒకరికొకరం హాయిగా అలా బ్రతికిపోవాలి, సమాజానికి సేవ చేయాలి, అంతే కదా. ఎవరైనా కూడా, ఈవెన్ సచిన్ టెండూల్కర్ అయినా కూడా చేసేదే ఉన్నది, రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలతోటి హాయిగా ఉంటున్నాడు కదా. కానీ మన బ్రతుక్కి మనం ఎందుకు పుట్టాము? ఏదో ఒకటి సాధించాలి జీవితంలో. 10 మంది మనని గొప్పగా పొగడాల్సిన అవసరం లేదు, 10 మంది తిట్టుకోకుంటే చాలు మనం అని ఆమెతో చెప్తే, నేను రాను నువ్వు అన్నదట. సరే, నో ప్రాబ్లం, నువ్వు రాకున్నా పర్వాలేదు, బట్ నువ్వు అమెరికాలో ఉన్నా కూడా నువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి పాపం రతన్ టాటా చక్కగా వాళ్ళ నాన్నగారి కోసం ఇండియా వచ్చాడు. వచ్చిన తర్వాత డబ్బులున్న వాళ్ళు, అంటే వెంట్రుకలు ఉన్నవాళ్ళు, ఏ విధంగా ముడుచుకున్నా బాగానే ఉంటుందట, సిక్క ఏ విధంగా వేసినా కూడా చాలా బాగానే ఉంటుందట. అలాగే ఆయన ఇక్కడ బోల్డన్ని కార్లు, బోల్డన్ని వ్యవస్థ, ఫ్లైట్స్ వాళ్ళయే, కార్లు వాళ్ళే, ఈవెన్ మన తినే ఉప్పు కూడా వాళ్ళదే. ఇంత పెద్ద సామ్రాజ్యం అయినా కూడా ఆయన మనసులో ఆయన ఫస్ట్ ప్రేమించిన ఆయన, ఆమె ఉంది కదా, ఆమె కోసమే ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఈరోజు 86వ సంవత్సరానికి చేరుకున్నాడు ఆయన. రతన్ టాటా గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో టాటా గ్రూప్ కంపెనీస్ని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసినటువంటి వ్యాపారవేత్త, కుబేరుడు అయినప్పటికీ ఆయన సాదాసీద జీవితమే ఇష్టపడతాడు. నేడు 86వ ఏట అడుగు పెడుతున్నారు. 1937 డిసెంబర్ 28 నావెల్ టాటా కుటుంబంలో రతన్ జన్మించారు. 1961 టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి టాటా సామ్రాజ్యాన్ని, ఒక పెద్ద ప్రపంచాన్ని ఆయన క్రియేట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఆయన ఎప్పుడు ఆయన 26వ ఏటనో లేకుంటే 36వ ఏటనో ఆయన లవ్లో పడి ఉంటాడు, అంటే 50 సంవత్సరాలు. బట్ ప్రియా, నేను 50 సంవత్సరాలు వెయిట్ చేయాలి. బట్ అలాంటి అజరామరమైనటువంటి ప్రేమ, అలాంటి పవిత్రమైనటువంటి ప్రేమ. మహేష్ గారు, ప్రేమ ఎక్కడుందండి ఈ రోజుల్లో? అంత యాంత్రిక జీవనం, కమర్షియల్, నీ దగ్గర బోల్డని డబ్బులు, బోల్డని కార్లు ఉన్నాయనుకో, కొండ మీద కోతైనా వస్తుందండి అంటూ ఉంటారు అప్సరసలు. ఎంబడి పడతారండి మహేష్ గారు డబ్బులుంటే మీకు. నాకు అప్సరస అవసరం లేదు, మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళు మనతో ఉంటే చాలు కదా, వాళ్ళకన్నీ ప్రొవైడ్ చేస్తే చాలు, అది మ్యాటర్.
ఇక ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అమెరికా మధ్యలో ఏముంటుంది. ఇది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ సరదాగా చేసే ప్రయత్నం చేయండి. 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. వాట్సాప్ కాల్, స్కైప్ కాల్స్ ఏదైనా కూడా చక్కగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మీరు కాల్ చేయొచ్చు. ఈరోజు నాకు ఒక 1116లు వచ్చాయి. చాలా వరకు ఆఫీస్లోకి వెళ్ళి కష్టపడి 15 రోజులకు ఒకసారో నెల రోజులకు ఒకసారో శాలరీ తీసుకుంటే అందులో ఒక తృప్తి ఉంది. మనం పడ్డే శ్రమకు, మనం నేర్చుకున్నటువంటి కోర్స్కి, మన ఎక్స్పీరియన్స్కి మనకు డబ్బులు వస్తున్నాయి. ఓకే, న్యాయంగా సంపాదించుకుంటున్నాం. కానీ కొందరు తెలివితో సంపాదించుకుంటారు నాలాగా. 10016లు వచ్చాయి. ఈ 10016లను నేనేం చేయాలి అంటే, డెఫినెట్గా 10016లు అంటే మా బేబీకి 10,000 ఇచ్చేసి నేను 16 రూపాయలు ఉంచుకుంటాను. ఎందుకు డబ్బులు వచ్చాయి అని అడిగారు. ఒక ఆఫీస్లో మీమ్స్ తయారు చేయాలి. అండ్ మనం ఇప్పటివరకు ఎన్నో మీమ్స్ తయారు చేశాం. మీరు ఎన్నో వందల మీమ్స్ చదివే ఉంటారు. అవన్నీ కూడా నేనే క్రియేట్ చేశాను, నేను చెప్పను. బట్ అందులో మాత్రం 50% మీమ్స్ మన కలము నుండి జాలువారినాయి. అవన్నీ కూడా ఈరోజు తయారు చేసిన మీమ్స్ ఏంటంటే, ఒక ఫ్లైట్ అలా ల్యాండ్ అవుద్ది, మళ్ళీ ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోద్ది అన్నమాట. దీని మీద మీరు ఏమైనా చేయగలరా మహేష్ అని అడిగారు ఆఫీస్లో. ఫస్ట్ నేను ఏదైనా మీమ్ తయారు చేయాలంటే బేబీ మీదనే తయారు చేయాలని ట్రై చేస్తుంటాను. ఇది కూడా ఇంత అయింది సేమ్ వే. ఓకే, ఫస్ట్ ఫేజ్ ఇది వెళ్ళిపోదాము అని చెప్పేసి, అంటే లేటెస్ట్గా ఏం జరుగుతుందో దాన్ని మనం వక్రీకరించుకోవచ్చు, దాన్ని మనం సెటారిక్గా చేయొచ్చు. బట్ ఈ మీమ్ని మనం ఎలా తయారు చేస్తున్నామంటే, ఫ్లైట్ కరెక్ట్గా ల్యాండ్ అవుతుంటుంది. ల్యాండ్ అవుతుంటే ఈయన మెసేజ్ చేస్తాడు వాళ్ళ బేబీకి. నేనే అనుకోరాదు, ఫర్ ఎగ్జాంపుల్, హే బేబీ, ఫ్లైట్ ల్యాండ్ చేస్తున్నాను, ఇంకొక 10 మినిట్స్లో నేను ముందుంటాను, చాలా అంటే ఉండలేకపోతున్నాను, ఐ రియల్లీ వాంట్ టు హగ్ యూ టైట్లీ, నేను వచ్చేస్తున్నాను 10 మినిట్స్లో అంటే, అక్కడ నుండి రిప్లై, మీ వేరే ఫోన్ ఉంది కదా, అది చూశాను, ఇప్పుడే మీ చాటింగ్ అంతా చదువుతున్నాను, అందులో జెస్సికా అనే ఒక అమ్మాయి ఉంది, అది యువతి, ఆ జెస్సికా యువతి, నువ్వు ఇంటికి అవుతరా అనే సంగతి చెప్తా అనగానే అప్పుడే ల్యాండ్ అయినటువంటి ఫ్లైటు మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అలా ల్యాండ్ కాబోతున్నటువంటి ఫ్లైట్ మళ్ళీ ఇమ్మీడియట్గా పైకి లేచి వెళ్ళిపోతుంది అనమాట. దీని మీద మనం తయారు చేసిన మీమ్స్ 10016లు వచ్చేది. ఏది తయారు చేసినా, ఏది ఆలోచించినా అంతా నీ చుట్టే తిరుగుతుంటాను. ఎస్ ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం. అలాగే ఇక 2023లో మీకు బాగా నచ్చినటువంటి పాట అంటే మీరేం చెప్తారు? ఆ పాట ఈరోజు మనము మన షోలో ప్లే చేయడానికి నేను రెడీ అయిపోయానన్నమాట, మీకు నచ్చినటువంటి పాటల్లో భాగంగా. అలాగే అమెరికా, ఈ అమెరికా మధ్యలో ఏముంటుంది గెస్ చేయండి. దాన్ని మీరు తెలుగులో రాస్తారా, ఇంగ్లీష్లో రాస్తారా, హిందీలో రాస్తారా రాయండి. రాసిన తర్వాత చక్కగా ఆ మధ్యలో ఏముంటుందో కనుక్కోండి, ఇమీడియట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి. ఓకే, అండ్ అలాగే ఇక కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతసేపు ఏమైందంటే, లేటెస్ట్ అప్డేట్స్ చెప్పుదామనే టైంలోనే ఐప్యాడ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దీని కూడా కోపమైంది ఏంటంటే, స్వచ్ఛమైన గాలి మనకి ఎక్కడ దొరుకుద్ది? కాస్త హైదరాబాద్కి ఒక 60-65 కిలోమీటర్ల దూరంలోకి వెళ్తే మనకు ఒక స్వచ్ఛమైన గాలి తెలిసిపోద్ది. మహేష్ గారు, స్వచ్ఛమైన గాలి అంటే ఏంటి? స్వచ్ఛమైన గాలి అంటే ఏంటంటే, గాలి స్వచ్ఛంగా ఉంటే దాన్నే స్వచ్ఛమైన గాలి అంట. ఎలాంటి స్మెల్ రాకుండా, ఎలాంటి కాలుష్యం లేకుండా మనము హాయిగా ఆ చల్ల గాలి మనల్ని తాకగానే వా. ఇప్పుడు గాలికి పిల్లగాలికి చాలా తేడాలు ఉన్నాయి. ఈ చెప్తాను, దీని డిఫరెన్స్ కూడా చెప్తాను. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించిందని తెలిసి ఆందోళన చెందాం, కానీ ఇప్పుడు హైదరాబాద్ను ఇలాంటి పరిస్థితే ఎదురయ్యేలా ఉందని చెప్పేసి నెట్టింటే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోయి రోడ్లను పొగమంచు కంపేస్తోంది. ప్రస్తుతం
హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 302 వెరీ పూర్గా ఉందన్నమాట. నిన్న 323 ఏక్యూఐగా ఉంది. ఈ గాలి పీల్చితే ప్రజలకు గుండె ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎట్లా ఆక్సిజన్ సెంటర్స్ ఏమైనా పెట్టాలన్నా ఏదైనా ఒక ఏరియాలో, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఆ ఏరియాలో ఆక్సిజన్ జోన్ అని ఒకటి పెట్టేసి మనమే ఒక కృత్రిమ ఆక్సిజన్ అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఆక్సిజన్ పీల్చుకొని మీరు వెళ్ళిపోండి అని మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ఎస్, ఇవి మిగతా చోట్లలో ఉన్నాయి. అండ్ అలాగే ఈరోజు మిమిక్రీ కళాకారుడు నేరళ్ళ వేణుమాధవ్ జననం. సో వేణుమాధవ్ గారికి, మిమిక్రీ జాతిపిత నేరళ్ళ వేణుమాధవ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మిమిక్రీ ఆయన ఫస్ట్ చేసినటువంటి మొట్టమొదటి యొక్క మిమిక్రీ కళాకారుడు అనమాట. ఈ మిమిక్రీ వల్ల ఎంతమంది బ్రతుకుతున్నారు. బాలుగారు కూడా మిమిక్రీ చేశారు అంటే ఏంటి అసలు, అంతగా గొప్పగా ఆ స్థాయికి చేరుకుందనమాట. నాకు కూడా ఒకప్పుడు మిమిక్రీ అంటే ఇష్టమే ఉండే, కానీ కాలక్రమేణా మనకున్నటువంటి ఈ స్కెడ్యూల్స్ తోటి నేను మిమిక్రీ నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు ఏదన్నా ఒక మూవీలో, మొన్న ఒక మూవీ వచ్చింది, ఆ మూవీలో 3 క్యారెక్టర్స్ చెప్పాల్సి వచ్చింది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ 3 క్యారెక్టర్స్ ఎట్ ఏ టైం మాట్లాడుకోవాలి, అప్పుడు ఎంత కష్టం తెలుసా. అందుకోసమే టైగర్ నాగేశ్వరరావులో 2 క్యారెక్టర్స్ చెప్పాను, దేని దానికే సపరేట్గా చెప్పానమాట. దీనంతటికి కారణం ఆ మహానుభావుడు నేరళ్ళ వేణుమాధవ్ గారు. నాకు కూడా చిన్న చిన్న మిమిక్రీస్ అవి చేస్తూ ఉంటాను. ఇప్పుడు లాస్ట్లో ఇంకొక 10-15 ఉందనంగా అప్పుడు కూడా నేను మిమిక్రీ చేసే ప్రయత్నం చేస్తాను, కేవలం మీకోసమే, మీరు నవ్వుకోవడం కోసమే. అలాగే ఇక ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా కూడా దగ్గు జలుబుతో బాధపడుతూ ఉన్నారు. దీనికి తోడు మరోవైపు కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తుండడం అనుమానాలకు తావిస్తోందన్నమాట. అయితే ఈ దీనికి మీరు ఎలాంటి ఆందోళనలు ఏమి పడొద్దండి, ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు వంటివి రావడం సాధారణమే అని చెప్పేసి చెప్తున్నారు. బట్ కరోనా విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలుసా, ఈరోజు ఎవరు చనిపోయారో కరోనాతోటి? మన డిఎంకే అధినేత, ప్రముఖ నటుడు, ద క్యాప్టెన్ విజయకాంత్ గారు కరోనాతో చనిపోయడం జరిగిందనమాట. ఆయనకు న్యూమోనియా ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నాడు. మొన్నటి వరకు హాస్పిటల్లోనే ఉన్నాడు, కొంచెం సిక్కుగా ఉండే. బట్ ఇలాంటి టైంలో ఆయనకు కరోనా సోకడం, ఆయన ఇప్పటివరకు చాలా అంటే చాలా మూవీస్లో యాక్ట్ చేయడం జరిగింది. ఎక్కువగా పోలీస్ అంటే ఆయన డబ్బింగ్ మూవీసే ఎక్కువ చేయడం జరిగిందనమాట. ఆయనకున్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఇప్పటివరకు ఒక 50-60 కొత్త దర్శకులను పరిచయం చేసినటువంటి ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా విజయకాంత్ గారు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అలాగే ప్రపంచ సినీ చరిత్రలో ఇంతమంది దర్శకులను ఏ హీరో కూడా పరిచయం చేసి ఉండరని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అయితే విజయ్ గారు ఒకే 7 అత్యధిక సినిమాలు నటించే రికార్డు నెలకొల్పారు. ఆయన 150 ఇప్పటివరకు చిత్రాలు చేశారు. బట్ 1984 ఆయన 18 సినిమాల్లో నటించారండి సంవత్సరంలో. పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అనగానే డెఫినెట్గా మనకు విజయకాంత్ గారే గుర్తొస్తారు. ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని మనం ప్రార్థిస్తూ ఉన్నాము. ఒక గొప్ప నటుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓకే, యా. అలాగే ఇక కొన్ని యూజర్లకు ఒక ఇంపార్టెంట్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ట్రై వాళ్ళు మీ మొబైల్లో 13 యాప్స్ను ప్లేస్టోర్లో నుంచి గూగుల్ తొలగించేసింది. వీటిలో మాల్వేర్ ఉన్నట్లు మెకాఫీ మొబైల్ రీసెర్చ్ టీమ్ గుర్తించిందనమాట. ఇవి యూజర్లకు తెలియకుండానే కమాండ్ కంట్రోల్ సర్వర్లతో కమ్యూనికేషన్స్ ఏర్పరచుకుంటాయని చెప్పేసి చెప్తుందనమాట. తర్వాత మొబైల్లో మరో మాల్వేర్ ఇన్స్టాల్ చేయడంతో ఫోన్ సర్వర్ నియంత్రణలోకి వెళ్తుంది. దీంతో డేటా మొత్తం చోరీ అవుతుంది. డిలీట్ చేయాల్సినటువంటి యాప్స్ గురించి నేను మిమ్మల్ని అలర్ట్ చేయాలి. సో ఎసెన్షియల్ హోరోస్కోప్ ఫర్ ఆండ్రాయిడ్, ఇది డిలీట్ చేయాలి మీ మొబైల్లో ఉంటే. 3D స్కిన్ ఎడిటర్ ఫర్ పీఈ మైక్రోకాస్ట్, ఇది తీసేయాలి. తర్వాత లోగో మేకర్ ప్రో, ఇది డిలీట్ చేయాలి. ఆటో క్లిక్ రిపీటర్, ఇది
డిలీట్ చేయాలి. కౌంట్ ఈజ్ క్యాలరీ, కౌంట్ ఈజ్ క్యాలరీ క్యాలిక్యులేటర్ ఇది చేయాలి. సౌండ్ వాల్యూమ్ ఎక్స్టెండర్, తర్వాత లెటర్ లింక్, తర్వాత న్యూమరాలజీ, పర్సనల్ హారోస్కోప్ అండ్ నంబర్ ప్రెడిక్షన్స్ అనేది ఇమ్మీడియట్గా డిలీట్ చేయాలి మీ మొబైల్లో ఉంటే. తర్వాత స్టెఫ్ కీపర్, ఈజీ పెడోమీటర్ ఇది తీసేయాలి. తర్వాత ట్రాక్ యువర్ స్లిమ్, ఇవన్నీ కూడా మీరు ఇమ్మీడియట్గా డిలీట్ చేసేయాలి. పనుల పని వాట్సాప్ కూడా డిలీట్ చేయాలి. సగం టెన్షన్ పోదు కదా, వాట్సాప్గా కూడా ఇంకోటి వస్తుంది. ఏముందండి అందరూ, ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో పడడం అంటే ఏంటో తెలుసా? ఎస్, నేను పడ్డాను. నేను ఒక్కరితో మాత్రం చాలా పీకల్లోతు ప్రేమలో పడ్డాను. ఎవరితోటి? మైక్తో. ఎస్, 24 గంటలు మైక్ నా కళ్ళ ముందే ఉంటుంది. నేను మైక్ ముందు మాట్లాడాలి, అదేమనదు, మౌనంగా నన్ను చూస్తూ ఉంటుంది మైక్. నేను మాట్లాడిన దాన్ని అంటే నా నోట్లో ఉన్నదాన్ని దాని నోట్లో. సో ఐమ్ ఇన్ లవ్ విత్ మై మైక్, మై మైక్రోఫోన్. ఎస్, అయితే ఇప్పుడు ఇద్దరు వచ్చారు మనతో మాట్లాడడానికి. ముందుగా లేడీస్ ఫస్ట్ కాబట్టి ప్రసాద్ గారితో మాట్లాడదాం, జెంట్స్ ఫస్ట్ కాబట్టి సుధా గారితో మాట్లాడదాం. సుధా గారు, గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సుధా గారు, ఎలా ఉన్నారు? అవునా? సో ఏంటి, నేను చాలా బాగున్నాను సుధా గారు, చాలా ఆనందంగా ఉన్నాను. చాలా మంది అంటున్నారు పెళ్లి కళ వచ్చింది నీకు అది ఇది అంటున్నారు. ఎవరు ఎవరు నవ్వుతున్నారు? కాదు, హలో, ఒక్క నిమిషం ఆగండి సుధా గారు. నాకు పెళ్లి కళ వచ్చిందని చెప్తున్నారండి. ఏ ప్రసాద్ గారు ఉన్నారా మీరు లైన్ లో? నాకు పెళ్లి కలిస్తే మీరెందుకు సార్ నవ్వుతున్నారు? మీరేంటో ఈ మధ్య పెళ్లి అనగానే మెళికలు తిరుగుతున్నారు ప్రసాద్ గారు. ఇగో ఏమండి, అసలైన పెళ్లి ఏజెంటో తెలుసా ప్రసాద్ గారు? ఫిఫ్టీ ప్లస్ అట, 40 సంవత్సరాల తర్వాత అస్సలు అప్పుడు పెళ్లి చేసుకుంటే ఒక బ్యూటీ ఉంటుంది. హ్యాపీ లైఫ్ అంటావా? అంటే నువ్వు 40 సంవత్సరాల వరకు ఆగలవా? 40 సంవత్సరాల వరకు ఆగలవా ప్రసాద్? అప్పటి వరకు ఏంది మరి? ఏం లేదు, షాప్ లో బెల్లం తినుకుంటూ కూర్చో సరిపోతుంది. సుధా గారు, బెల్లం అంటే గుర్తొచ్చేసింది, మొన్న ఏదో పండగకి ఏదో స్పెషల్ ఐటమ్ చేసినట్టున్నారు. తెలుసు, మాకు అన్ని తెలుస్తూ ఉన్నాయి, నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. మీ ఏం చేశారు పండక్కి? తెలుస్తాయి మామా, మీకు తెలియకుంటే అలా మామా, అందరూ ఎవరికి తెలియకపోయినా మీకు తెలుస్తుంది మామా. అదే బొబ్బట్లతో ఏదో చేసినట్టున్నారు కదా, ఏం చేశారు? అవా దీపావళి రోజు చేశాం మామా. మరి దీపావళి రోజు చేసిన వీడియో నాకు మొన్న పెడతారా మేడం మీరు? ఏ రోజుకి ఆ రోజే పెట్టాలి కదా. చాలా పాతైపోయింది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సరే, ఇక నెక్లెస్ అట్లనే ఉంచురా, తీయరా అది నెక్లెస్? నేను తీయను మామా, అందరూ అడుగుతున్నారు, మన వాళ్ళందరూ భలే బాగుంది. మామ మెచ్చుకున్నాడు నెక్లెస్ అంటే, ఇక అందరు అడుగుతున్నారన్నమాట. అవును మామా, మామ అడిగారు కదా, అందరూ అడుగుతున్నారు, మన ఆర్జలు అందరూ అడుగుతున్నారు మామా. ఓకే, ఇప్పుడు నెక్లెస్ అంటే, ఇప్పుడు నెక్లెస్ ఉంటేనే సరిపోదండి, సరిపోదండి. దానికి ఇయర్ రింగ్స్, మంచి పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ కావాలి. అవును అవును. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, ఆర్నా జ్యువెలర్స్ అని ఉంటారు వాషింగ్టన్లో. ఆ మేడంది మీకు లింక్ పంపిస్తాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే నిజంగానే
మొన్న ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అమ్మేస్తే తెప్పించచ్చు కదా మామ, మీరు చెప్తే వెంటనే ఇమీడియట్ గా వచ్చేస్తాయి కదా. వచ్చేస్తాయి, బిల్లు కూడా నేనే చేసేస్తాను. నేను ఆర్నా జ్యువెలర్స్ కాల్ చేసి నాకు ఈ పార్సిల్ చేసి పంపించండి, వాళ్ళు నన్ను బిల్లు కూడా అడగరు తెలుసా. నాకు సంక్రాంతి గిఫ్ట్ మామా అయితే మీరు ఇస్తున్నట్టు అంటే నేను ఎంతమందికి ఇవ్వాలమ్మా? ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇంకోరంటారు ఇంకో ఒక 100 మంది, ఈ 100 మంది 100 మంది ఆర్నా జ్యువెలర్స్ మీద పడితే పాపం ఏం కావాలి వాళ్ళ పరిస్థితి. మరి మీరే చెప్తున్నారు కదా నాకు బిల్లు కూడా అడగరు అనేసి. ఒకటి రెండు అంటే ఓకే, మొహమాటంగా సరేలే మహేష్ ఇచ్చేద్దాం అది ఇది అని చెప్పేసి అంటారు. ఇద్దరికి ఇవ్వండి మామ, మీకు నచ్చిన మన మన కాలర్స్ లో ఇద్దరికి ఇవ్వండి. యా, కాలర్స్లో నాకు నచ్చిన ఒక ఇద్దరికి డెఫినెట్గా కొనిచ్చేద్దాం. ప్రసాద్ నీకేమైనా గోని వెళ్ళనా? నీకేమైనా గోని వెళ్ళనా? నీకేమన్నా గోల్డ్ ఐటమ్ గోని వెళ్ళనా అంటున్నా. మరి ఏం గోని వెళ్ళాలి? కాదు 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 అంటే ఇప్పుడు మీరు కాబోయే అమ్మాయికి ఏమేం చేయించారు? గాజులు చేయించారు. అంటే బంగారు గాజులేనా? బంగారు చేయండి, అలాంటి ఖజనాలు కొనాలండి. ఇక్కడ కంప్లెక్స్ అంటే సీ కంప్లెక్స్ అంటే నల్ల పుసలు కూడా చేయించారా? ఈ నల్ల పుసలు తాడాది తర్వాత చూసుకోవచ్చు, ఫస్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా. ఇక ఆ బ్యాంగిల్స్ తీసుకున్నావు బానే ఉంది, శారీ తీసుకున్నావు బానే ఉంది, ఆశ ఉండడం తప్పేం లేదు. ఆశ ఉండడం తప్పేం లేదు. కావాలంటే ఇది రికార్డ్ చేసి ఆ అమ్మాయికి, చూసావా నేను మామా షోలో ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 28 రోజు నీకోసం ఇది తీసుకున్నా అని చెప్పేసి నువ్వు చెప్పినావనుకో, ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. నేను కూడా నీలాగానే ప్రసాద్ ఆమె కోసం అని చెప్పేసి శారీస్ తీసుకున్నాను. బీరువా నిండిపోయింది, నా బట్టలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు నాకు. ఫెంటాస్టిక్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, సూపర్. యా, అండ్ సుధా గారు ఎలా ఉన్నారు? మీ పాప ఎలా ఉన్నారు? మీ అల్లుడు గారు ఎలా ఉన్నారు? కొత్త జాబ్ ఎలా ఉంది అల్లుడు గారికి? అందరు బాగానే ఉన్నారా? ఏం చేశారు ఈరోజు స్పెషల్ వంటలు? సుధా గారు ఏమండి, సుధా గారు చెప్పండి. ఓకే, సో మరి ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది, సంక్రాంతి పండుగ, అల్లుడు కొత్త అల్లుడు మంచిగా కూతురు చక్కగా, మరి అన్ని సంవత్సరాలు అయిపోయింది మామ, ఇంకేం కొత్త అల్లుడు మామ? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్? 3 ఇయర్స్ అయినా కొత్త అల్లుడే కదా, పాత అల్లుడు ఏం కాదు కదా. పాత అల్లుడు అంటే ఓ 20-25 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు పాత అల్లుడు ఆయన. మొన్న మా ఇట్లనే ఆయన పాత అల్లుడు 20-25 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే ఆ అల్లుడికి నాటుకోడి అంటే చాలా ఇష్టమట. రాత్రి నా దగ్గరకు వచ్చేసి, మహేష్ గారు హైదరాబాద్ మొత్తం తిరిగినానండి, నాటుకోడి ఎక్కడ దొరకలేదు సార్, మా అల్లుడికి నాటుకోడి అంటే చాలా ఇష్టము, ఆయనకు చూపించి మరీ కోయాలి సార్, ఏం చేయమంటారు అని చెప్పేసి అన్నాడు అనమాట. నేనేం చేసిన, ఇంక్ ఉంటుంది కదండి ఒక బ్లాక్ బ్లాక్, ఇప్పుడు మనం నెతికేసుకునే డై ఉంటుంది కదా, బ్రాయిలర్ కోడి వేసుకొని ఆ కోడికి డై వేయండి మొత్తం అని చెప్పిన. మొత్తం కోడికి కోడికి నల్ల డై వేసిండ్రు. దొరకలేదు మరి ఆ రాత్రి 10 గంటలకు ఎడ దొరుకుతుంది. చక్కగా డై వేసిన తర్వాత కోడి నల్లగా అయిపోయింది. అయిపోయిన తర్వాత అల్లుడు గారు, మామగారు మీకోసం హైదరాబాద్ అంతా తిరిగి 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 నేను ఒక నాటు కోడి తీసుకొని వచ్చాను అని చెప్పేసి అనుకుని, మామగారు పెళ్ళయి ఆల్మోస్ట్ 22-23 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ కూడా నేనంటే మీకు ఎంత ఇష్టం అండి నిజంగా కూడా,
మీ కూతురు చెప్తూ ఉంటే నేను నమ్మలేదు. మా నాన్నగారు ఎంత కష్టమైనా నాటుకోడి తీసుకొని వస్తాడు అది ఇది అని చెప్పేసి. బట్ అక్కడ అందుకోసమే మీరంటే చాలా గౌరవం, ఇంకా బాగా చూసుకుంటాను మీ అమ్మాయిని, తొందరగా కచక్క కనిపించండి కోడిని అని చెప్పేసి అన్నట. ఆయన ఇమీడియట్గా షాపులోకి వెళ్ళి కట్ చేసుకొని వచ్చేసి, బాబు నాటుకోడి ఎలాడో ఉంది అనగానే, ఐ థింక్ ఇట్స్ నాట్ కోడి అన్నాడట ఆయన. లేదు అల్లుడు గారు, నాటుకోడే. నేనే అదే అంటున్నాను, నాట్ కోడి. మొత్తానికైతే తిన్నర వెళ్ళిపోయారు. అలాంటి టైంలో నేను బాగా యూజ్ అవుతున్నాను సుధా గారు వాళ్ళకి. మంచి ఐడియాస్ ఇస్తున్నారు అందరికి. మీ మీ అల్లుడు వచ్చిన తర్వాత కూడా, అల్లుడు మీరు ఎప్పుడన్నా బ్లూ కలర్ కోడి తిన్నారా అని అడుగు. ఏ లేదత్తమ్మా, నేను ఎప్పుడు బ్లూ కలర్ కోడి తినలేదంటే, మీకోసం స్పెషల్గా హైదరాబాద్ నుండి మామా మహేష్ ఫారం నుండి ఒక బ్లూ కలర్ కోడి తీసుకొచ్చిన అని చెప్పేసి మీరు చెప్పండి. ఆ కోడికి మొత్తం మనం ఇంట్లో ఇంకు ఉంటుంది కదా, మనం సంతకాలు పెట్టేది వేలిముద్ర పెట్టే ఇంకు ఉంటుంది కదా, నేను డై వేస్తే ఈ నుంచి ఆడుకొచ్చే వరకు అది డై అయింది అని చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సుధా గారు, సూపర్. థ్యాంక్ యూ మామా, బాయ్ మామా. అలా యా, అలాగే మనతో మాట్లాడడానికి ఒక ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు. వీరేందర్ సెహ్వాగ్ రావడం జరిగింది, అండ్ అలాగే శాకుంతల మేడం కూడా రావడం జరిగింది. శాకుంతల గారు అండ్ వీరేంద్ర సెహ్వాగ్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. ముందుగా హాయ్ వీరేంద్ర. మామా నమస్తే. మామా ఎలా ఉన్నారు? మామ నేను చాలా బాగున్నాను వీరేంద్ర, మీరు ఎలా ఉన్నారు? సూపర్ డూపర్ బంపర్ గా ఉన్నాం మామ. 23 అంతా, 24 కూడా మీరు మేము అందరం బాగుండాలని కోరుకుంటున్నాం. డెఫినెట్ గా మామా, 24 కూడా మనకు మంచిగా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మామ. ఇప్పుడు 2024 అన్ని కూడితే ఎంత మామా? అన్ని కూడితే ఒకటే మామా. 2024 ఇవి నాలుగు, ఇవి రెండు రెండు, అంటే 8 వస్తుంది. అవును మామా, అన్ని అన్ని కూడితే ఒకటే కదా మామా, కూడకపోతే విడివిడిగా ఉంటాయి. ఓకే, కూడితే ఒకటే అన్నమాట, అంటే మొత్తం కలిపితే 8 వస్తాయి మనకు. నెంబర్ ప్రకారం 8, కూడితే ఒకటే. అంతా ఒకటేనండి. 2023 మనము చాలా ఏదో అనుకుంటాము. నేనే అదే, ఈ 2024 నుండి ఖచ్చితంగా డైట్ చేయాలి. డెఫినెట్గా మే వరకు, అంటే మార్చ్ ఎండింగ్ వరకు అట్లీస్ట్ నేను ఒక 5 kgs చాలు. నేను తగ్గేది ఒక 5 kgs చాలు అని అనుకుంటున్నాను. నైట్ టైంలో ఎక్కువగా భోంచేయొద్దు, నాకెందుకో ఈ నైట్ టైంలో ఎక్కువ తినాలనిపిస్తుంది మధ్య అని అనుకుంటాను. మళ్ళీ 31st అయిపోద్ది, అయిపోయిన తర్వాత 1వ తారీఖు నైటు ఏమైతే తీ ఒకసారి ఏమున్నది ఇలా మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోతూ ఉన్నాం మనం. మామా మీరు వెయిట్ తగ్గద్దు మామా. నేను తగ్గే సమస్య లేదు మామా, తగ్గేది లేదు. మీరు తగ్గద్దు, తగ్గితే మళ్ళీ వాయిస్ తేడొచ్చదు, వాయిస్ తేడొస్తే మళ్ళీ మేము డల్ అయిపోతాం. అంతేనా? బాలు గారు అంత లావుగా ఉన్నారు, ఆయన వాయిస్ కింగ్ కాలేదట మామా. మీరు ఎప్పుడు బలంగా ఉండాలి, సలార్లో మీ వాయిస్ ఎంత బాగుందో అలా ఉండాలి. అంతేనా? థ్యాంక్ యూ మామా. మామా ఇప్పుడు 31st నైట్ కదా చాలామంది. అవును మామా, 31st నైట్ కదా. మరి జనవరి 1వ తారీఖు నైట్ని ఏమంటారు మామా? 1వ తారీఖు నైట్ని ఏమంటారు? 1వ తారీఖు నైట్ని ఏమంటారు? 1వ తారీఖు నైట్ని నైటే అంటారు మామా. కాదు మామా, అది 31st నైట్ కదా. అవును మామా. మరి 1వ తారీఖు నైట్ని ఏమంటారు? దాన్ని కూడా నైట్ అంటారు మామా. లేదు మామా, ఈ డేట్ మ్యాటర్ లేదు. లేదు మామా, 1వ తారీఖు నైట్ ఏమంటారో తెలియదా మీకు? ఫస్ట్ నైట్ మామా. ఆగో, ఇది 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 కావాలి మనకు. అది మీరు జనాలతో బీరువాల్ కొనిస్తున్నారు, బీరువాల్ కొనిచ్చేస్తున్నారు, నాకు అర్థం. అందుకే వచ్చి నేను పరిగెట్టుకుని. ఆయన ప్రసాదు పాపము, ఆయనకు ఆయనకు పెళ్లి మీద చాలా ఇంట్రెస్ట్ ఉందండి ఆయనకి, ప్రసాద్ గారికి. ఆయన వాళ్ళ కాబోయే పెళ్లి కూతురికి ఆయన గాజులు కూడా కొన్నాడట. గాజులు కొన్నారు, నల్లపూసలు కొన్నారు, అన్ని కొన్నారు. మీ షోలో చెప్తే నాకు ఎంత ఆనందం వేసిందో ప్రసాద్ గారి మాటలు వింటుంటే. నల్లపూసలు అంటే ఏమో మరి, అది ఎప్పుడు కడతారో ఏంటో మనకు తెలియదు, కానీ గాజులు అయితే తీసుకోవచ్చు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడైతే చౌకగా వస్తే అప్పటికి రేటు పెరిగిపోద్ది కదా అని జాగ్రత్త పడ్డాడు మామా. ఓకే, అదృష్టవంతురాలు వచ్చాయి అమ్మాయి. చాలా అదృష్టవంతురాలు అండి నిజంగా కూడా.
ఇప్పుడు నేను కూడా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నాకు నా ఇంకా మీరేం చేయొద్దు మీరు అయితే మామ చెప్పమడం. ఓక్ చెట్టుతో పీకల్లోతో ప్రేమలో పడ్డ ఒక మహిళ గురించి సరే మనం మేడంని పంపించి మనం మాట్లాడుకుందాం. శకుంతల గారు నమస్కారం మేడం. మేడం అమెరికా మధ్యలో మీకు ఏం కనబడుతుంది? అమెరికా మధ్యలో ఏం కనబడుతుంది మేడం? సూపర్ మామా. మీరు అంతే మామా మేరీ అన్నకి ఇంకా మళ్ళీ ఇంకా ఇంకా మళ్ళీ నో మోర్. మీరు బల తెప్పించుకుంటారు మామా ఇవన్నీ? కాదు మీ ఇలా అయిన తర్వాత తప్పించుకోకపోతే ఎందుకు తల్లి? నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు వీరేంద్ర మహర్షి. కానీ ఈ సృష్టిలో ఒక విచిత్రం ఉంది మామా. చెప్పడం ఈ వేరుశనగ గింజలు తన నూనెలోనే తను వేగడం అనేది విచిత్రం కాదా మామా? అందుకే అవి దొంగచాటుగా భూమిలో పండినా సరే బయటికి లేపి ఎండబెట్టి మళ్ళీ దాని నూనెలోనే దాన్ని వేపించడం అంటే ఆహా క్యా బాత్. అవును. అయితే ఇద్దరు భార్య భర్తలు పాపం ఈవినింగ్ వాక్ చేసుకొని వస్తున్నారట సాయంత్రం. సాయంత్రం షాపు నుండి బయటకు వస్తున్నారట. వస్తుంటే ఒక ఒక బిచ్చగాడు, అమ్మా తల్లే అమ్మా తల్లే అప్సరసలా ఉన్నారమ్మా, అప్సరసలా ఉన్నానమ్మా, ఒక 10 రూపాయలు దానం చేయండి అమ్మా, గుడ్డున్నమ్మా గుడ్డున్నమ్మా, ఒక 5 రూపాయలు దానం చేయండి అమ్మా, అప్సరసలా ఉన్నారమ్మా అని చెప్పేసి అనగానే భర్త అంటున్నాడు అనమాట, ఇచ్చేయి ఏ పాపం అనుకో 10 రూపాయలు ఇచ్చేయి, నిజంగానే గుడ్డుడు వాడు అంటున్నాడు. ఓకే శాకుంతల గారు ఏం పాట పాడుతారో విందాం. ఒక పల్లవి వినిపించు మ్యామ్. మామా ఒక చిన్న మాట, శకుంతల మేడం గారికి అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా మామా. ఓకే హ్యాపీ న్యూ ఇయర్ శకుంతల మేడం అండ్ కంగ్రాచులేషన్స్. మనం మన ఫ్రైడే చెప్పుకోవచ్చుగా. ఆ రోజులు అయిన దొరకదు మామా, అందుకే నేను వచ్చాను. లాస్ట్ ఇయర్ నేను చాలా సఫర్ అయ్యాను. పిల్లగాలి వీస్తుంటే బయట ఎగిరి పడుతుంటే పచ్చి కొప్పంటి పిల్ల పైన పైన పడుతుంటే పిల్లగాలి వీస్తుంటే బయట ఎగిరి పడుతుంటే పచ్చి కొబ్బరంటి పిల్ల పైన పైన పడుతుంటే పలక్కుంటే ఉలక్కుంటే ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, పనికి రాని వాడని వదిలేయాలి. పనికి పనికొచ్చేది ఎప్పుడనో అల్లరి చేసే వయసు ఉండాలి, ఆశలు రేపే మనసుండాలి. అల్లరి చేసే వయసు ఉండాలి, ఆశలు రేపే మనసుండాలి. ఏది లేని భావానితో ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. థ్యాంక్ యూ. సూపర్ అండి, అద్భుతమైనటువంటి పాట పాడి నేనేం చేయాలి నేనేం చేయాలి అన్నారు మేడం. మంచి పనిచేశారు మేడం, థ్యాంక్ యూ. సూపర్. ఇలా శకుంతల గారికి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు కూడా మనం వినలేనటువంటి పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం రెగ్యులర్గా వినే పాటలు పాడడానికి మరొకరు వచ్చారు. హలో జయ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారండి? మీరు ఏం చేయాల్సిందమ్మా? మీరు నిమ్మలంగా మీ అంతలో మీరు కరెక్ట్గా నీట్గా మాట్లాడితే చాలా అంతే అంతే. సో 2024లో నేను 2023లో మీకు నచ్చినటువంటి సాంగ్ అడిగాను మొన్న నేను మిమ్మల్ని. మరి చెప్పండి మీకు నచ్చిన సాంగ్ ఏంటో చెప్పండి. నాకు అంటే ఇయర్ లో రిలీజ్ అయినవా 2023లో మరి వాల్టర్ వీరయ్య రిలీజ్ ఉందని అనుకుంటున్నా, అంటే నేను అంత వెనక్కి. వాల్టర్ వీరయ్య అందులోనే? అదే 2023లోనేనా? అయితే
శ్రీదేవి చిరంజీవి ఆ పాట. శ్రీదేవి చిరంజీవి వాళ్ళ వీరేనా? అదే నువ్వు శ్రీదేవి అయితే నేనే అని గ్యాప్ ఇచ్చి చిరంజీవి అవుతా. బాస్ అబ్బా, మనకు ఒకటే ఒక పాట ఉందండి ఇందులో, బాస్ పార్టీ అని ఒకటి ఉంది. మ్యూజిక్ ఒక రకంగా. అవును అర్థమైంది అర్థమైంది. ఎట్లా వస్తుంది ఒక రకంగా అంటే? ఒక రకంగా అంటే బాగుంటుంది సార్, ఫ్లూట్ మ్యూజిక్ వస్తుంది. ఫ్లూట్ కాదు అది, పీక. మధ్యలో వస్తుంది, మధ్యలో గ్యాప్ వస్తుంది అది. అంటే టిటిటి అని రాదు, అది వేరే విధంగా వస్తుంది. అదే టిరిటి టిరిటి అని వస్తుంది ఫోన్. టిరిటి టిరిటి కూడా రాదు. సరే అయితే వాళ్ళు వాయించినప్పుడు వింటానండి. ఓకే, అమెరికా మధ్యలో ఏముంటుంది అంటే మీరు ఏం చెప్తారు? అమెరికా లాంటి మీరు ఉంటారండి. అమెరికా ఉంటుంది అంటారా? That's really absolute wrong answer. చెప్పండి. ఇప్పుడు పాటలు పాడిస్తున్నారా? రెగ్యులర్ పాటలు అక్కర్లేదా? ఏమండి? అదే అంటే రెగ్యులర్ పాట పాడడానికి ఒకరు వచ్చారు అన్నారు కదా, అది వాస్తవమా అవాస్తవమా? వాస్తవమే అండి. మీరు ఒక పల్లవి వాడండి. ఓకే రెడీ, 1 2 3 గో. అందమైన లోకముంది అనుభవించు ప్రాయముంది లవ్లీబా, ఇక చింతలేల చీకులేల చేయి చేయి కలపరేల జాలీబా, ఈ వయసుండను ఎల్ల కాలము ఈ వింత బ్రతుకు అంత చూద్దము, ఆడుతూ ఆడండి ఆడుతూ పాడండి హాయిగా నవ్వండి అందరూ రారండి. అయిపోయింది సార్ పల్లవి. సూపర్ ప్రసాద్ గారు, విన్నరా విన్నరా సార్? ఆ పాటలో మీనింగ్ తెలుసుకోండి ప్రసాద్ గారు. బట్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి జయ గారు, మంచి పాట వినిపించారు. రేపు యా వస్తానండి, డెఫినెట్గా నేను వెళ్ళకపోవచ్చు గుంటూరుకి, బట్ మాక్సిమంగా 100% వచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? యా మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2024 మేడం. మీకు అన్ని బాగా జరగాలని చెప్పేసి కోరుకుందాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో వెల్ మామాస్ అండ్ మామీస్, వరల్డ్ టాప్ ఫుడ్ లిస్ట్లో హైదరాబాద్కు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ఫుడ్ సిటీల జాబితాను టేస్ట్ అట్లాస్ ప్రకటించింది అనమాట. ఈరోజు 39వ ర్యాంక్ సాధించింది. ముంబై వచ్చేసి 35, ఢిల్లీ వచ్చేసి 56వ ర్యాంక్, చెన్నై వచ్చేసి 65వ ర్యాంక్, లక్నో వచ్చేసి 92 ర్యాంకులను దక్కించుకున్నాయి. అయితే హైదరాబాద్కు 39వ ర్యాంక్ రావడం జరిగిందనమాట. ఇటలీ రాజధాని రోమ్, తర్వాత బొలోగ్నా, నేపుల్ సిటీలు వరుసగా 3 ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. ఇటలీ రాజధాని రోమ్, ఇది వరల్డ్ టాప్ ఫుడ్ సిటీ అట రోమ్. తర్వాత బొలోగ్నా, దిస్ ఇస్ ద సెకండ్ వన్. తర్వాత నేపుల్స్ సిటీ. ఓకే, 3 ర్యాంకులు సొంతం చేసుకున్నట్టున్నాయి. అయితే హైదరాబాద్ బిర్యానీ, పెసరదోశ, ఇడ్లీ చట్నీ, కీర్ను ఎక్కువ మంది లైక్ చేస్తారు. నేను చెప్పలే పెసరట్ ఎంత బాగుంటుంది. హైదరాబాద్ అంటే అన్నీ ఉంటాయి మామా. విన్నారు కదా, మబ్బులు ఎన్ని వచ్చినా కూడా ఉదయించే సూర్యుడిని ఆపలేవు. పాటలు ఎన్ని వచ్చినా మాట్లాడే మామ మాటలను ఆపలేవు. బానే ఉంది కవిత్వం, కాళిదాసు కవిత్వం కొంత, మామా మహేష్ పైథ్యం కొంత. ఓకే, సో ఇక పక్కింటి ఆవిడ చనిపోయింది, భార్యాభర్తల మధ్య మాట్లాడుతున్నారనమాట. భర్త అంటున్నాడు, పక్కింటి ఆవిడ ఎలా చనిపోయిందే అంటే, భార్య అంటుంది, రండి మన పక్కింటి ఆవిడ ఎలా చనిపోయిందంటే ఈ పప్పు రేట్లు పెరగడంతో అండి అని. భర్తకు అర్థం కాలే, ఇట్రా ఒకసారి ఇక్కడ కూర్చుందిరా, నేను రావును. అది కాదు, ఒక్కొక్కసారి వరచి కూర్చుంటే సొమ్మె ఏమైనా పోద్దా? సరే నువ్వు ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తే నీకు మంచి శారీ కొనిస్తా సంక్రాంతి.
ఏమొద్దు నువ్వు అన్ని చెప్పినే చెప్తావు నాకు. సరే కొత్త చెప్తాను రా, కూర్చో ఆడ కూర్చో రాయిలా కూర్చో. అదంటే ఉలుకు లేదు, పలుకు లేదు, కదలడం లేదు, రాయిలా కూర్చో అని చెప్పేసి అంటే అలా ఉన్నావేంటి? మీరే అన్నారు కదా రాయిలా కూర్చో అని, రాయిలానే కూర్చున్నాను. వాయబ్బో పంచ. ఓకే, ఏంది ఆ పక్కింటి ఆవిడ ఎందుకు చనిపోయింది? ఆ పక్కింటి ఆవిడట ఈ పప్పు రేట్లు ఉంటాయి కదా, పప్పు రేట్లు బాగా పెరగడంతో చనిపోయింది. కామెడీ చేయకే, పప్పు రేట్లకు ఆమె చనిపోవడానికి అంటే ఏమైనా సంబంధం ఉందా అసలు? పప్పు రేట్లు పెరగడంతో ఆమె చనిపోవడం ఏంటి అంటే భార్య? ఏం లేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఆమె డెత్ సర్టిఫికేట్ ఒకటి చూశాను. చూస్తే ఏముంది అందులో డెత్ సర్టిఫికేట్లో అంటే? ఏం లేదు, డెత్ డ్యూ టు హై పల్స్ రేట్ అని చెప్పేసి ఉంది అక్కడ. హై పల్స్ రేట్ అంటే పప్పుల రేట్లు పెరిగినట్టే కదా అని అన్నదాన్ని. అందుకోసమే నేను ఇంగ్లీష్ నేర్చుకోవే నీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మామా మహేష్ వైఫ్ అండి, ఇంకా నాకు చెప్పినావు కాబట్టి సరిపోయింది. డెత్ డ్యూ టు హై పల్స్ రేట్ అంటే పప్పుల రేటు ఎక్కువ పెరగడం వల్ల ఆమె చచ్చిపోలేదు బంగారం, ఆమె హార్ట్ రేట్ ఎక్కువై చనిపోయింది. ఏ ఆగిట్రా, పిచ్చి ముఖం. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే ప్రభావతి గారు, శ్రీకాకుళం ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, చాలా చాలా సంతోషం. మంచి మంచి పాటలు వింటున్నాం మనం, 2023లో నచ్చినటువంటి పాటల గురించి మాట్లాడుతున్నాం, అమెరికా మధ్యలో ఏముంటుంది అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం, బోల్డన్ని కబుర్లు చెప్తున్నాను, జోక్స్ చెప్తున్నాను. వింటున్నారా మీరు? ఇప్పుడు ఏబిసిడిలో, యా ఏబిసిడిలో మనకు చల్లగా ఉండేదేంటి, వేడిగా ఉండేదేంటి చెప్పండి. ఏబిసిడిలో చల్లగా ఉండేదేంటి, వేడిగా ఉండేదేంటి? ఏసీ చల్లగా ఉంటుంది. నెక్స్ట్, ఏసీ పోయిన తర్వాత ఇంకేముంటాయి అందులో? బీడి తాగితే వేడిగా ఉంటుంది కదా, అంతే కదా. చూసారా ఎలా కనుక్కున్నారో, మీరు గెలవాలి. మీరంతా లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారండి, అది బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తేనే మనం అది మనం కరెక్ట్ గా చెప్పగలం. అంతే అంతే అంటారా? హేయ్ తెల్ల రవీంద్ర మామ, గుడ్ మార్నింగ్. అంతే సార్. ఒక ఆమె అంటుందట పక్కింటి ఆవిడ, ఇదిగో ప్రభావత్ అక్క, ఓ ప్రభావత్ అక్క, మన పక్కింటి ఆయన కోమాలోకి వెళ్ళాడట అని చెప్పేసి అనగానే, అవునా, ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా వెళ్తారమ్మా అన్నదట. అవునా, అంతే కదా. నేను అట్లాగే ఒక జోక్ తీసుకొచ్చా. తీసుకొచ్చారా? రాజు ఒక ఇద్దరు ఉంటారట, ఇద్దరు వ్యక్తులు. ఒక అతను అంటాడు, అరే అప్పారావు, రోజు ఆఫీస్కి వచ్చిన వెంటనే అలసిపోయి కూర్చునేవాడివి, ఇవాళ ఏంట్రా హుషారుగా ఉన్నావు అని అడుగుతాడు. ఇంకో వ్యక్తి అంటాడు, ఓ అదా, రోజు బస్సులో నిలబడి వచ్చేవాడిని, ఇవాళ చక్కగా కూర్చుని వచ్చాను. అంటే ఇంకో వ్యక్తి అంటాడు, అదేంటి అదేలా, ఆ రూట్ లో బస్సు ఖాళీగా ఉండదు కదా అని అంటాడు. అప్పుడు ఇంకొక వ్యక్తి అంటాడు, దానికి ఒక ప్లాన్ ఆలోచించాను, బస్సు ఎక్కిన వెంటనే నా ఫోన్ లో జాతీయ గీతం ఆన్ చేసి పెడతాను, అందరూ నిలబడ్డారు, అంటే ఖాళీ అయిన సీట్ లో నేను కూర్చుని పోయాను. సూపర్ అండి, సూపర్ అండి. ఇప్పుడు యాక్షన్ కి ఓవర్ యాక్షన్ కి మీకు తేడా తెలుసా? తెలుసు. చెప్పండి చెప్పండి.
యాక్షన్ అంటే నటించటం, ఓవర్ యాక్షన్ అంటే డబుల్ డబుల్ గా మాట్లాడడం అన్నమాట. అది కూడా బాగానే చెప్పారు. నేను చెప్తాను యాక్షన్ కి ఓవర్ యాక్షన్ కి తేడా ఏందంటే, యాక్షన్ అంటే మెసేజ్ చూడటం, ఓకే, యాక్షన్ అంటే మనం పంపించినటువంటి మెసేజ్ చూడడం. ఓవర్ యాక్షన్ అంటే మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వక బ్లాక్ చేసేది ఓవర్ యాక్షన్ అన్నమాట. అంతే కదా. అయితే క్లాస్ జరుగుతుంది, టీచర్ అంటది అన్నమాట. టీచర్ అడుగుతుంది, ఇప్పటివరకు ఆన్లైన్ క్లాసెస్ అయిపోయింది కదా, ఇప్పటివరకు చాలామంది ఆన్లైన్ క్లాసెస్ విన్నారు, మరి ఆన్లైన్ క్లాసెస్ అందరూ విన్నారు కదా, మీకు ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా అని అడిగింది అన్నమాట టీచర్. అడిగితే ఒక పిల్లోడు, మేడం మీరు క్లాస్ తీసుకుంటున్నప్పుడు, ఆన్లైన్లో క్లాస్ తీసుకుంటున్నప్పుడు మధ్యలో ఇల్లు ఉడుస్తున్నాడు కదా, ఆయన మీ హస్బెండా మేడం అన్నాడట ఆయన. అందుకోసం పోరగాల ముందు మనం ఏం చేయొద్దండి. అంతే కదా మరి. అలాగే మీకు ఒక మంచి విషయం చెప్తా, ఇప్పుడు పప్పులో ఎంత ఉప్పు వేయాలి అనేది మీకు చెప్తాను నేను. పప్పులో ఎంత ఉప్పు వేయాలంటే, పప్పులో పప్పులో ఎంత ఉప్పు వేయాలంటే, ఇప్పుడు నా పప్పు గురించి మాట్లాడదామా లేకుంటే నేను టీచర్ గురించి టీచర్ గురించే మాట్లాడదాం, పర్లేదు పర్లేదు. నేను పప్పు 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 పసాలు చెప్తున్నాను. జనాలందరూ ఒరే మహేష్ గా అమ్ముతున్నావు అరా పప్పే అన్నారు. ఏంట్రా ఈరోజు మొత్తం పప్పు ఉప్పుల మీద పడ్డా ఏంట్రా. ప్రసాద్ గారు ఉన్నారు కదా, వెళ్దాం అందరం కలిసి. ఓకే, ఏదో చెప్తున్నారు మీరు చెప్పండి. ఇంకో జోక్ చెప్పేస్తా. టీచరు స్టూడెంట్ అంటుంది, అరే రవి నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయి, ఆ 5 ఇడ్లీలు నేను తీసుకున్నాను అనుకో, అప్పుడు నీ వద్ద ఏముంటాయిరా అంటే, ఏముంటాయి మేడం సాంబారు చట్నీ ఉంటుంది అంటాడు అబ్బాయి. ఏంది మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. టీచర్ అడుగుతారు ఒక అబ్బాయికి, రవి నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయి, ఆ 5 ఇడ్లీలు నేను తీసుకున్నాను, అప్పుడు నీ వద్ద ఏముంటుంది అని అడిగితే అబ్బాయి అంటాడు, ఏముంటాయి నా దగ్గర చట్నీ సాంబార్ తప్ప. అయ్యో సూపర్. ఈమె వాళ్ళ అమ్మకి కాల్ చేసిందట, ఊరికే వాళ్ళ అమ్మలు కాల్ చేసుకుంటారు కదా దూరంగా ఉన్నోళ్ళు, ఓ టైం పెట్టుకుని అదే టైంకి చేస్తారనమాట. అమ్మా అమ్మా అనగానే అక్కడి నుండి, ఏంది బిడ్డ ఎలా ఉన్నావు అమ్మా. బాగున్నానే, అదే చలి ఏదో ఉందట కదా బాగా, ఇక్కడ తెలిసింది రేడియోలో, నేను వింటూ ఉంటా కదా రేడియోలో, రేడియోలో చెప్పారంటే అవునా చలి మాత్రం బాగానే ఉంది. అమ్మా ఇప్పుడు పప్పులో ఎంత ఉప్పు వేయాలమ్మా అనగానే ఆవిడ అంటుందన్నమాట, ఇప్పుడు నీకు మీ ఆయన మీద ఇష్టం ఉందనుకో చిటికెడు వేయి, లేదనుకో పిడికెడు వేయాలి. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ. అండ్ పాట పాడతారా, ఒకటి ఒక 2 లైన్స్ ఏమైనా పాడతారా? ఓన్లీ 2 జానపద గేయం, ప్రైవేట్ సాంగ్ అన్నమాట. ఓకే ఓకే, ఇది ఒక పల్లవి ఒకటి చాలు. అలాగే అలాగే. రాళ్ళ నక్లేసు పెట్టేటి దాననురా, రాళ్ళ నక్లేసు పెట్టేటి దాననురా, రాగి ఉంగరాల రాత రాసినవురో మందులోడో 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 ఓరి మాయలోడో మమ్మరారో గొగు తినవాడా, మందులోడో ఓరి మాయలోడో మమ్మరారో గొగు తినవాడా. సూపర్. ఇప్పుడు తకిట 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 తా అన్నారు కదా, ఏంటి అసలు అది? ఆ పాటలో ఉంటుంది మరి. ఉంటుందా? బాగుందండి, సూపర్ అండి, సూపర్ అండి, చాలా బాగా బాగా పాడారు ప్రభాత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో తల్ల రవీంద్ర, హాయ్ మామ, గుడ్ మార్నింగ్. నల్లి గారు గుడ్ మార్నింగ్, అండ్ మిగతా వాళ్ళు కూడా అందరు గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారనమాట. ఓకే,
ఇక మన షోలో సమయం అయిపోయింది. ఇంకా బోల్డని కబుర్లు చెప్దాం అనుకున్నాను. ప్రపంచ ప్రఖ్యాత గాయని షకీరాకు అరుదైన గౌరవం దక్కింది. కొలంబియాలో ఆమె స్వస్థలం బరాన్క్విల్లాలో 21.3 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హిప్స్ డోంట్ లై లోని ఓ నృత్య భంగిమలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. తన విగ్రహానికి సంబంధించినటువంటి ఫోటోను షకీరా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. విగ్రహానికి ముందు పేరెంట్స్ దిగిన ఫోటోలను సైతం ఆమె పోస్ట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. షకీరా ఓకే సూపర్. ఇక గన్ తయారు చేసింది ఎవరు? ఆయన ఉన్నాడా ఇప్పుడు మహేష్ గారు? అంటే గన్ సృష్టికర్త గ్యాస్టన్ గ్లాక్. గ్యాస్టన్ గ్లాక్ 94 సంవత్సరాలు. ఆయన ఈరోజు మార్నింగ్ 8 o'clock చనిపోయారన్నమాట. ఆస్ట్రియాకు చెందినటువంటి గ్లాక్ కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన భార్య, కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. కాగా హ్యాండ్ గన్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న తుపాకుల్లో ఒకటి. ఈ వెపన్ను పోలీసులు, మిలిటరీ నేరస్తులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. తుపాకీని 1979 కనిపెట్టి 1982 నుంచి వాడుకలోకి తీసుకొచ్చినట్లు సమాచారం. గన్ సృష్టికర్త గ్యాస్టన్ గ్లాక్ ఆయన ఆస్ట్రియాకు చెందినటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన డెఫినెట్గా మంచి ఏదైనా మంచి కోరే చేస్తారు, కానీ పోలీస్ మిలిటరీ వాళ్లకు ఇది ఆడవాళ్ళకు కానీ రక్షణ పరంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు ఆయన మానసిక స్థితిలోకి మనం వెళ్ళిపోదాం. నేను గన్ తయారు చేసినటువంటి గ్యాస్టన్ గ్లాక్ని భార్యతో మాట్లాడుతున్నాను. హే, ఈ ప్రపంచానికి ఏదో ఒకటి తయారు చేసి ఇద్దామని చెప్పేసి కలలుగా అన్నాను. ఎన్ని కలలో నిర్విరామంగా కృషి చేశాను. మనం పుట్టిన పుట్టుకకు ఒక సార్థకత ఉండాలి కదా. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఇది తయారు చేయాలి, అది తయారు చేయాలి అని చెప్పేసి కలలుగా అన్నాను. బట్ ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకండి? ఎందుక వాడెవడో ఆ గన్ తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ను కాల్చాడట. అలా కాల్చినప్పుడు నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? అరే, ఇందుకోసమా నేను తయారు చేసింది అని. వాడెవడో గన్ తీసుకొని చర్చిలోకి వెళ్ళేసి విచ్చలవిడిగా కాల్చేశారట. 120 మంది ప్రాణాలు కోల్పోయారు. చెల్లా చెదిరిగా పడిపోయారు. ఈ గుండెకి ఎంత బాధేస్తుందో తెలుసా? ఇందుకోసమా నేను తయారు చేసింది గన్? వాడెవడు స్కూల్లోకి వెళ్ళేసి విచక్షణ రహితంగా పిల్లల్ని కాల్ చేశాడట. పసి పిల్లల్ని కాల్ చేశాడట. భవిష్యత్ అంతా వాళ్ళదే. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత గుండె కోత, ఎంత బాధ. ఇందుకోసమా నేను గన్ తయారు చేసింది? చూస్తూ చూస్తూ గన్ ఫైరింగ్ అవుతుంది. మనకు మనకు రక్షణగా ఉండాలనే ఉద్దేశంతో నేను తయారు చేసేనే తప్ప, అది ఇంత విచక్షణ రహితంగా ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తుందని నేను అనుకోలేదే అన్నప్పుడు వాళ్ళ భార్య వచ్చేసి, ఏమండి, మీరు తయారు చేసింది మంచి ఉద్దేశమే, అట్లంటే గన్ కానీ ఈ బైక్స్ కానీ కార్లు కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళు కూడా వాళ్ళు తయారు చేశారు కదండి. అందులో ఉన్నటువంటి మంచిని ఏదో తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మంచినే తీసుకోవాలి తప్ప చెడును తీసుకోకూడదండి. మీరు తయారు చేయడంలో తప్పేం లేదండి, వాళ్ళ వాడుకలో తప్పుంది. బట్ ఇప్పుడు కాకుండా కొద్ది రోజుల తర్వాత ఎవరికి గన్ లైసెన్స్ అవసరమో వాళ్ళకే ఇస్తే బాగుంటుంది అని అన్ని దేశాల వాళ్ళు ముక్త కంఠంతో ఒక రోజు వస్తూ ఉంటుందండి. అప్పుడు మీరు గర్వపడతారు మీరు ఎందుకు తయారు చేశారు అని. బట్ ఇప్పటివరకు మీరు అందరూ నెగటివే ఆలోచిస్తున్నారు తప్ప, ఏమండి ఈ గన్ ద్వారా ఎంతమంది దేశ ప్రజల ప్రాణాలు కాపాడారు, ఎంతమంది సురక్షితంగా ఉన్నారు, ఎంతమంది జంతువుల బారి నుంచి క్షేమంగా బయటపడ్డారు,
ఎంతమంది మిలిటరీ వాళ్ళు ఈరోజు ధైర్యంగా వాళ్ళు ఉన్నారు అంటే దానికి కారణం మీరే కదండి. చేసిన వాటిలో 90% ఉపయోగకరంగా ఉంది, ఒక 10% మాత్రం వాళ్ళు అనైతికంగా వాళ్ళు వాడుతున్నారు, దానికి మీరు ఎందుకు బాధపడతారు? ఆ 10% కూడా కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుండే కదా. లేదండి, డెఫినెట్గా ఆ రోజు వస్తుంది, మీరేం బాధపడకు. ఏమండి, మీరు అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు. ఈ ప్రపంచానికి ప్రతి ఒక్కరికి వాళ్ళ ధైర్యంతో పాటు వాళ్ళకు ఒక భరోసా, సరిహద్దు ప్రాంతాల్లో ఒక్క సైనికులకి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదండి. కరెంటు ఉండదు, అన్నం ఉండదు, ఫుడ్ ఉండదు, వాటర్ ఉండవు, చలిలో గజగజ వణుక్కుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ధైర్యం ఎవరండి? మీరే కదా. మీరు తయారు చేసిన తుపాకీయే కదండి. అంతే అంటావా? అంతేనండి. పడుకుంది రండి. ఎంత మంచి భార్య దొరికింది, ఇది కదా నేను కోరుకుంది. అలా ఆయన 94 సంవత్సరాలు జన్మించి ఈరోజు పరమపదించాడు మహానుభావుడు, ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం. యా, మరొక ఆత్మీయులు ఎవరో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో మామా. ఏయ్, హాయ్ మామా, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ మామా. యా, ఎవరు మామా మాట్లాడేది, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మార్పు కావాలి కదమ్మా. మార్పు మంచిది అంటవా? నేను మర్చిపోలేను మామ సమస్య. అంతేనా? ఎవరు, శ్రీని మామనా? యా, థ్యాంక్ యూ సో మచ్. శ్రీని మామ ఎలా ఉన్నారు, ఏం సంగతులు? ఫెంటాస్టిక్. నేను చాలా బాగున్నాను. ఇక అందరు కూడా గ్రామ అంటే రేపు ఎల్లుండి మంచిగా సెలబ్రేట్ చేసుకొని చూసి మామ, మనిషి ఆజీవి డిసెంబర్ 31 మంచిగా సెలబ్రేట్ చేసుకొని కొత్త సంవత్సరంలో కడుగు పెట్టేసి కొత్త సంవత్సరంలో మంచిగా అన్నీ కూడా రెడీ చేసుకొని ఇక 6, 7, 8 రోజు మెల్లగా పల్లెల్లోకి పయనమవుతూ ఉంటారు మామ. సంక్రాంతి వస్తుంది కదా మామ, అలా. సో మీ 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 సెలబ్రేషన్స్ ఏంటి? 31 రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి? దానికంటే ముందు మీది వీక్లో మీ స్కెడ్యూల్ ఏంటి, ఏ డేస్లో వస్తారు? నాకు మొన్నటి వరకు అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మొన్నటి వరకు వేరే వేరే జాబ్స్లో ఉండే మామ. నేను ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నా కాంట్రాక్ట్ అయిపోయింది వాళ్ళతోటి. సో ఇప్పుడు ఏం చేశానంటే మ్యాక్సిమమ్ ఈ ఈ వీక్లో ఆల్మోస్ట్ 3 డేస్, దిస్ ఇస్ మై 4th డే, అండ్ రేపు కూడా 100% రావడానికి ట్రై చేస్తాను. మండే టు ఫ్రైడే ఎట్టి పరిస్థితుల్లో మన నా షో చేయడానికే నేను ప్లాన్ చేసుకుంటున్నాను మామ. ఓకే. యా, బట్ ఎప్పుడైనా ఒకరోజు అలా రాకుంటే, పోయిన సంవత్సరము షో నేను చేస్తున్నాను మామ, చాలామందికి కొందరు గుర్తుపడుతున్నారు, కొందరు గుర్తుపట్టలేదు, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా షో ప్లే అయిన జస్ట్ 2 నిమిషంలో గుర్తుపట్టేస్తారు మీరు. అది లాటరీ మామ. అంతే కదా? అంతే. యా, సో మీ మీ స్కెడ్యూల్ ఏంటి 31 రోజు? చిన్న గ్యాదరింగ్ ఉంది. అవునా? ఫ్యూ ఫ్రెండ్స్ తోటి. నైస్ నైస్. సో గ్యాదర్ అయిపోయి మళ్ళీ ఎవరి దాకా డిస్పాచ్ అయిపోతారా, నైట్ అక్కడే ఉంటుందా? నైట్ ఇప్పుడు 31 సండే వస్తుంది కదా, లోకల్గానే కనుక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవటం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇక్కడ కూడా అలాంటి చర్యలే, అంటే కట్టుదిట్టమైనటువంటి చర్యలే తీసుకుంటున్నారు మామ, ఎస్పెషల్గా యూత్ విషయంలో. తొందరని రాత్రి 1 కంటే ఎక్కువగా ఎవరు రోడ్ల మీద తిరగడానికి వీల్లేదని చెప్పేసి ఇక తొందరనే పంపించేస్తున్నారు. కానీ మన యూత్ ఊరుకోరు కదా మామ, అది మంచి పద్ధతే. 1 o'clock వరకు డిస్పోజ్ కావాలి ఎవరైనా కూడా. అది బాగుంది. మరికి ఇప్పటి వరకు మీరు 2023 నాకు తెలిసి మీరు ఒక మంచి సంగీత ప్రియులు మావా. అవునండి. అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు మావా, సంగీత ప్రియులు అంటే చెప్పండి. నాకు సంగీతకి ఏమి సంబంధం లేదనే మాట కూడా మీరు పక్కన. సో ఈ 2023 మీకు బాగా నచ్చినటువంటి పాట ఒకటి చెప్పండి. ఎందుకు నచ్చింది ఆ పాట కావాలి నాకు, ఆర్ ఎనీ ఇన్సిడెంట్, ఎనీ ఇన్సిడెంట్ మీరు బాగా
బలగం అండి, బలగము తర్వాత రంగమార్తాండలో సాంగ్స్. బలగం బలగంలో నీ ఉన్న ఇల్లు విడిచి, నీ తిన్న కంచం విడిచి, నేనున్న ఊరు విడిచి, మేము రాని లోకానికి పోతున్నావా. కరెక్ట్. ఇందులో ఎంత నిగూఢమైనటువంటి అర్థం పరమార్థం ఉంది మావా. బలగం చాలా బాగుంది, చాలా బాగుంది. నాకైతే ఇప్పటికీ నేను ఒక 4-5 సార్లు నేను చూస్తుంటాను. ఎందుకు చూస్తుంటానంటే ఫస్ట్ టైం నేను ఒక్కనే చూశాను, తర్వాత మా అమ్మ నాన్నగారు వచ్చారు మామ, వాళ్ళకు హైదరాబాద్లో బోర్ కొడుతుంది, బలగం సినిమా పెట్టాను, చక్కగా చూశారు. చూసిన తర్వాత సాయంత్రం వెళ్ళేసి ఎలా ఉంది బలగం అన్నాను. మా అమ్మ కొంచెం ఆర్ద్రతతోటి బాగుంది, కరెక్టే కదా అంది. తర్వాత మా బంధువులు వచ్చారు 7-8 మంది, వాళ్ళకు ఒకసారి పెట్టి చూపించాను. కానీ ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏదైనా ఒక సినిమా ఊళ్ళల్లో అందరూ ఊళ్ళందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని అక్కడ ఒక వెండి తెర ఒక టీవీ పెట్టుకొని ఏదైనా చూశారు అంటే ఒకప్పటి లవకుశ, ఒకప్పటి రామాయణం, మహాభారతం ఒకప్పుడు అలా చూశారేమో, కానీ మళ్ళీ 2023లో కొన్ని 50 సంవత్సరాల తర్వాత అంతమందిని కదిలించి, అంతమందిని కూర్చొని ఏడుస్తూ వాళ్ళలో వాళ్ళను అన్వయించుకుంటూ, అయ్యో నా తమ్ముడు, నా అక్క, నా కొడుకు, నా భార్య, నా భర్త, మళ్ళీ బంధాలు పెనవేసుకున్నాయి చూడు మామ. ఇది సినిమా అంటే మామ, మనల్ని మనం చూసుకోవడమే సినిమాలో. చాలా గొప్పగా అనిపించింది మామ నాకు ఈ విషయంలో, అందుకోసమే ఆస్కార్ వరకు నామినేట్ అయింది అది. నేను కూడా కాసేపు చెప్పనా? అయ్యో ప్లీజ్, ఐ లవ్ టు లిజన్ మామ. నేను మూవీస్ చూడను, పెద్ద మూవీస్ ఫేవరెట్ కాదు. ఓకే. కాకపోతే ఒకరోజు ఇంట్లో కూర్చున్నప్పుడు ఫ్రీ టైం ఉంటుంది కదా నైట్ టైం అట్లా, ఓకే, దాన్ని టీవీని సర్ఫ్ చేస్తున్నాం, దేనిలో ఏముంది అని. ఓకే. ఏముంది అంటే మన ఈ స్ట్రీమింగ్ ఇవి ఉన్నాయి కదా, అవును, అమెజాన్, నెట్ఫ్లిక్స్, దీనిలో ఒక బలగం అని ఉంది. ఓకే. బలగం టైటిల్ కూడా చాలా బాగుంది. అవును. బలగం అంటే మన శక్తి. అవును. సమూహంతో కూడిన శక్తి. సరే ఊరికే అట్లా పెట్టి చూస్తే కొంచెం చూశాను, చూస్తే ఏంటి అంత చావు గురించి తీస్తున్నట్టున్నాడే అనుకున్నాము, తెలియకుండా దానిలోకి వెళ్ళిపోయాం. అంటే దానిలో కనెక్ట్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయాం. ఓకే. నేను ఎప్పుడున్నా కానీ అట్లా ఇన్వాల్వ్ అయ్యాను. తర్వాత 2 సార్లు చూశాను. ఓకే. చూసిన తర్వాత అందులో న్యాచురల్ లైఫ్, మనం ఎక్కడి నుంచి, ఎక్కడైతే ఈ విలేజెస్ నుంచి వచ్చాము, అక్కడ ఏం జరుగుతుంది, ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క యాక్టర్ కూడా, యాక్టర్స్ అంటే జూబ్లీహిల్స్లో ఉంటారు అనుకోవటం కరెక్ట్ కాదు అని అతను డిఫైన్ చేశారు. ఓకే. ఏ యాక్టర్ అన్నా తీసుకోండి, అసలు వాళ్ళంతా స్టేజ్ ఆర్టిస్టులు, అద్భుతంగా వాళ్ళ రోల్ని పండించారు. వాళ్ళకి పాపులారిటీ లేకపోయినా కానీ యాక్షన్లో వాళ్ళు టాప్ లెవెల్లో ఉన్నారు, మట్టిలో మాణిక్యాలని ప్రూవ్ చేశారు. కరెక్ట్. నేను ఇదే మాట ఒకసారి మన వేణుతో కూడా ఏదో ఇలాగ ప్రోగ్రాంలో ఉంటే అన్నాను. ఓకే. మీ యాక్టర్స్ అందరూ చాలా మంచి సెలెక్షన్, దే పెర్ఫార్మ్డ్ వెరీ వెల్. ఎంతగా అంటే ప్రతి రోల్ని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి కళ్ళమని నీళ్ళు తెప్పించేంత చేశారు. అసలు ఒక సినిమా అంటేనే సినిమాకి డెఫినేషన్ అంటారండి, సినిమాలో ఆర్టిస్ట్కి కంటెమెంట్ నీళ్ళు వస్తే ప్రేక్షకుడు కూడా తగ నీళ్ళన్నా వస్తే అది ట్రూ సినిమా అంటండి. పర్ఫెక్ట్. బలగం
చాలా బాగుంది అక్కడ వరకు. అసలు ఆ సీన్స్ లొకేషన్ న్యాచురల్ గా అనమాట, ఎక్కడ ఒక ఆర్ట్ అంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కూడా, ఎక్కడ ఏ ఇల్లు ఉంటే ఆ ఇల్లునే వాడుకున్నారు, ఏ స్ట్రీట్ ఉంటే ఆ స్ట్రీట్నే వాడుకున్నారు. బలగంలో ఒక షాట్ ఉంటుంది, బలగంలో ఇంట్లో డెడ్ బాడీ ఉంటుంది, పక్కనే ఒక దీపం ఉంటుంది, కట్ చేస్తే పబ్లిక్ ఎవరు ఉండరు, ఆయన అందరు బయట కూర్చుంటారన్నమాట. ఆ కూతురు మాత్రమే కొంచెం దూరంలో కూర్చుంటారన్నమాట. ఆ సీన్ నిజంగా ఆయనని అడగాలనుకున్నాను, ఇది ఏ పాయింట్ అంటే, ఆ షార్ట్ తీసినప్పుడు పక్కన ఒక నాగలు పెట్టేశారు ప్రాపర్టీస్ అవన్నీ కూడా. మళ్ళీ ఒక్కసారి నేను కావాలంటే ఆ స్క్రీన్ షాట్ పంపిస్తాను మీకు, ఎంత బ్యూటిఫుల్గా ఎలివేట్ అయింది అదొకటి, నాకు బాగా నచ్చినటువంటి సినిమా. అండ్ లాస్ట్ మూమెంట్లో బుర్రకథలో ఒక రకమైనటువంటి ఆ బుర్రకథకు సంబంధించినటువంటి ఆయన అందులోనే విజువల్స్ అన్నీ కూడా యాడ్ చేసి, తమ్ముడంటే అట్లా, తమ్ముడంటే ఇట్లా, మధ్యలో వాళ్ళు సెన్స్ అంటే కట్ చేసినటువంటి వాటిలలో చెల్లంటే ఎవరనుకున్నావు బిడ్డ, రాఖీ పండుగకు రోజు ఇంత దూరం వచ్చేసి మనల్ని కలిసి దానికి పైసలు ఇచ్చినా పైసలు ఇవ్వకున్నా అన్నకు రాఖీ కట్టాలనే సంతోషంతో ఉంటుంది అని, ఆ బంధాలను అనుబంధాలను ఎంత చక్కగా ఆ పాటలో తెలియజేశారు మా బుర్రకథలో. ఎవ్రీ సాంగ్ అసలు ప్రతి లిరిక్లో సెంటెన్స్ వెరీ మీనింగ్ఫుల్ అండి. అయ్యా పెద్ద కొడుక ఐలయ్యా. అవును. బట్ ఇంకా మీరు గుర్తుపెట్టుకున్నారంటే సూపర్ సినిమా గారు నిజంగా అవన్నీ కూడా. బట్ 2023లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏమిటి అంటే బలగం అని చెప్పేసి ఇంత బాగా రివ్యూ ఇంత బాగా చెప్పారు చూడు, దట్స్ సో నైస్ ఆఫ్ యూ మామ. మీ ఇంట్రెస్ట్ అండ్ ఎలా ఉంది మీకు, మీకు ఎలాంటిది పల్లె వాతావరణంలో జరుగుతున్నటువంటి, ఇంతకుముందు ఒక వర్డ్ యూజ్ చేశారు చాలా న్యాచురల్గా నటించారు అని చెప్పేసి. అద్భుతం మామ, అసలు అది వాళ్ళ నటన మామూలుగా లేదు, అసలు వాటిని మామూలు సినిమాలతో పోల్చకూడదు. వీళ్ళందరూ మట్టిలో నుంచి వచ్చి ఆణిముచ్చాలు. కరెక్ట్ మామ. తర్వాత ఒక కన్విన్సింగ్ సెంటెన్స్ వాడతారు, అంటే అల్లుడిని వాళ్ళ అమ్మాయిని ఇలా ఐలయ్య కొడుక్కి ఇమ్మని అడగడానికి, మీకు గుర్తుందో లేదో, అతన్ని ఊర్లో వాళ్ళు చెప్తారనమాట, అయ్యా బిడ్డని నువ్వు బయట చేస్తే అక్కడికి పోతే కోడలేను, ఇక్కడ ఉంటే మన ఇంట్లో బిడ్డ కదా అంటారు. కరెక్ట్. అది అసలు కొంచెం సెన్సిటివ్ ఉన్నాళ్ళు కూడా డెఫినెట్గా మామ, అది బ్యూటిఫుల్ కన్విన్సింగ్. మీరు అన్నట్టుగా చాలా మంచి పాయింట్ క్యాచ్ చేశారు మామ, చాలా మంచి పాయింట్ క్యాచ్ చేశారు మీరు, సూపర్ మామ. బట్ సో గ్రేట్ మామ, ఒక మంచి మూవీ గురించి ఇంత చక్కగా ఇంత ఆహ్లాదంగా మన ఇద్దరం మాట్లాడుకోవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మామ. మళ్ళీ రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ మామ. రైట్ మామ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే టు యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టు యూ మామ. సూపర్. సో విన్నారు కదా మై డియర్ మామస్ అండ్ మామీస్, అమెరికాలో ఏముంటుంది మధ్యలో చెప్పా. ఓకే, సో యశస్వి జైస్వాల్ క్రికెట్ అభిమానులందరికీ సుపరిచితమైనటువంటి పేరు, ఐపీఎల్ అరంగేట్రం చేయకముందే భారీ హిట్టర్గా పేరొందారు. 2020లో ఆర్ఆర్ జట్టులోకి వచ్చినటువంటి యంగ్ రైజింగ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సాహెబ్ హ్యాపీ బర్త్డే జైస్వాల్. కొందరు మనుషులు ఉంటారు అంటే వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారు, అరే మెంటల్ హెల్త్ అనేది చాలా అవసరము, అలాగే కామన్ సెన్స్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. వాడు ఏం చదువుకోకున్నా పర్వాలేదు, బట్ కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. ఢిల్లీలో న్యూ మంగళపురిలో క్లబ్ బౌన్సర్ వినయ్ 36 సంవత్సరాలు విచిత్రకర పరిస్థితుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారన్నమాట. ఒక క్లబ్ బౌన్సర్ బాడీ పెరగగానే సరిపోదండి, బుద్ధి కూడా ఉండాలి కదా, కొంచెం అయినా మైండ్ ఉండాలి కదా. అందుకోసమే ఇలాంటి కొన్ని క్లబ్ బౌన్సర్స్కి వాళ్ళకు బాడీ అందరు అట్లా కాదు, కొందరు మాత్రము బౌన్సర్ ఉండగానే సరిపోదండి, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా క్లియర్గా చాలా మంచిగా ఉండాలి.
ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, చలిగా ఉందని చెప్పేసి స్టవ్ అంటించి పక్కనే వేయబెట్టుకొని పడుకున్నాడనమాట. నిద్రలోకి జారుకున్నాక మంటలు అంటుకొని గదిలోని దుస్తులు, కుర్చీలు, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. పక్కకున్న ఇల్లు కూడా అంటుకుంది. అందులో ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు. వినయ్ కూడా మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారంతో అంబులెన్స్లోకి రాగా అప్పటికే అతడు మృతి చెందాడనే విషయం తెలుస్తుంది. మరి చలిగా ఉంది అని చెప్పేసి అన్నప్పుడు వాడు పక్కనే స్టవ్ అంటించి పక్కన పెట్టుకుంటే ఎట్లా? మారరా? ఇంకా వద్దు, ఇటువంటి వద్దు. తెలుసుకోండి, అరే వాట్సాప్ వచ్చేసింది, ఫేస్బుక్ వచ్చేసింది, ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది, ఏం జరుగుతుంది ఏంటి, ఇన్ని టీవీ ఛానల్స్, యూట్యూబ్ వచ్చేసింది, ఎంత బాగా అప్డేట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు, మారాలి కదా. అండ్ అలాగే మనకు ప్రభావతి గారు, అమెరికాలో మధ్యన ఏముందండి, ఏదో వెళ్ళబెట్టారు వాళ్ళు. ఓకే, సలార్ కలెక్షన్స్ వచ్చేసి 500 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. అండ్ అలాగే జపాన్లో తారక్కు చాలా గ్రాండ్ వెల్కమ్ తెలియజేయడం జరిగిందనమాట. అండ్ అలాగే ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు ఆహ్వానం పలికారు. ఓకే, అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. చాలామంది అనుకుంటూ ఉన్నారు కరోనా ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. బట్ దానికి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ మాత్రం ఇప్పటివరకు రాలే. కరోనా ఉపకరం జీవన్ వ్యాప్తి భయం అక్కర్లేదని చెప్పి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐఎంసీఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ ఎయిమ్స్ కార్డియాలజిస్ట్ ఆచార్య డాక్టర్ బలరాం భార్గవ్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఈ గుండెపోటు మరణాలకు కోవిడ్ టీకాతో సంబంధం లేదు 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 అని చెప్తున్నారు. మీరు కూడా మీరు ఇటువంటివి వచ్చినటువంటి రూమర్స్ అన్నీ కూడా మీరు నమ్మొద్దండి. అలాగే కోడిగుడ్డు ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. మొన్నటి వరకు ఒక ఎగ్గు 6 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 7 రూపాయలకైంది. వినియోగంతో పాటు కోళ్ల దానా ధరలు పెరగడమే ఇందుకు కారణమని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తున్నారు. మహేష్ గారు, ఇప్పుడు ఈ విషయం మాకు అవసరమా? కోడిగుడ్డు ధర సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి, ఇప్పుడు 7 రూపాయలైంది, వినియోగంతో పాటు కోళ్ల దాన పెరగడమే ఇందుకు ప్రధాన కారణము. అలాగే చలి తీవ్రత వల్ల గుడ్ల ఉత్పత్తి తగ్గిందని, ఇదే పరిస్థితి కొనసాగితే మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ న్యూసు మేము అమెరికాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో, కెనడాలో, మలేషియాలో, సింగపూర్లో ఉన్నాం, మాకేమైనా అవసరమా? మాకు అవసరం ఉంది చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. రేపు ఎల్లుండో లేకుంటే ఈరోజు మీ అమ్మగారికో మీ నాన్నగారికో కాల్ చేస్తారు కదా. కాల్ చేసి, అమ్మా ఏంటి బిడ్డ, తొందరనే కాల్ చేసినావు బిడ్డ, ఇగో ఇప్పుడే పని అయిపోయింది, ఇంటి పని అయిపోయింది, ఇంకా ఏం కూర ఉండాలని ఆలోచిస్తున్నా. అవునా? ఓకే. కోడిగుడ్డు ఉండరాదమ్మా? లేదంటే ఇప్పుడే కోడిగుడ్డు వండిన బిడ్డ, కోడిగుడ్డు ఆలుగడ్డ వండిన, కోడిగుడ్డు టమాటో వండాము. అమ్మా నేను నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. ఇప్పుడు కోడిగుడ్డు రేట్ ఎంతో తెలుసా? 7 రూపాయలు. నా బిడ్డ కదా, అమెరికాలో ఉన్నా కూడా కోడిగుడ్డు నీకు ఇక్కడ 7 రూపాయలు అనే విషయం ఎట్లా తెలుసు బిడ్డ? అన్నీ తెలిస్తాయి అమ్మా. ఉప్పులు ఎంత, పప్పులు ఎంత, ఉల్లిగడ్డ ఎంత, అక్కడ ఇక్కడ ఏమున్నదమ్మా? ఇప్పుడు వీడియో కాల్ చేసుకుంటున్నాము, మాట్లాడుతున్నాము, ఇవన్నీ తెలుస్తున్నాయి అని చెప్పినామనుకో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా? అంటే మీరు కూడా ఇక్కడే ఉన్నారు, ఆమె పక్కనే ఉన్నారనే ఒక సంతోషం కలుగుద్ది ఆమెకి. అందుకోసమే కోడిగుడ్డు రెడీ చెప్పిన. మీ దగ్గర రేట్ ఎంత బిడ్డ అని అడిగిందనుకో, మా దగ్గర 10 రూపాయలమ్మా. 10 రూపాయలు నాన్న అంటే మాట్లాడుకోవడానికి ఒక మంచి టాపిక్ కావాలి కదా. అంటే నా బిడ్డకు, నా కొడుకు ఇక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు, అంటే వాళ్ళకు సంతోషం.
ఇక్కడ వాళ్ళకి ఏం తెలియదు, ఇక్కడ మేము ఎట్లా బతుకుతున్నామో తెలియదు, ఎక్కడ తింటున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, చికెన్ ధరవ తెలియదు, మటన్ ధరవ తెలియదు, ఏం లేదు, అసలు వాళ్ళకి సంబంధం లేదు, ఏం లేదు అన్నట్టు కాదు. మధ్య మధ్యలో ఇటువంటి విషయాలు మనం మాట్లాడుతూ ఉంటే మీకే తెలుస్తుంది. ఓకే, ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపు 100% వచ్చే ట్రై చేస్తాను. టికెట్లు అయితే బుక్ అయిపోయినాయి, బట్ ఐ డోంట్ థింక్ సో. చూడాలి, వెళ్ళాలని లేదు, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళానండి. ఎస్, ఓకే, ఇక రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే లక్ష్మి గారు అడిగారు, 2023లో నాకు బాగా నచ్చినటువంటి సాంగ్ వచ్చేసి ఆరాధ్య మామ ఫ్రమ్ ఖుషి మూవీ నుండి అన్నారు. డెఫినెట్గా ఆ పాట మీ అందరికీ డెడికేట్ చేస్తూ రేపటి మామ షోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.